Gonagiri Jilla, Bommalaramaram, Mandal Kendram Loni Chowrasta Vadda, Telangana Rashtra Samiti 20వ Avirbhava Dinotsavam పురస్కరించుకున్న సందర్భంగా పార్టీ జెండాని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ZP చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి నేటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ TRS పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భవం నుండి పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తను ఆదుకుంటామని తెలియజేశారు. TRS పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడిని మరియు కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ZP చైర్మన్ అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ZP చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి KCR తెలియజేశారని పేర్కొన్నారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో రైతులు హమాలీలు సామాజిక దూరం పాటించాలని ZP చైర్మన్ కోరారు. అనంతరం హమాలీలకు మాస్కులు పంపిణీ చేసిన ZP చైర్మన్ సందీప్ రెడ్డి ఈ కార్యక్రమంలో బొమ్మలరామారం ఎంపీపీ చిమ్ల సుధీర్ రెడ్డి, మండల PACS చైర్మన్ గుదే బలానేసింహ, వైస్ చైర్మన్ కొండల్ రెడ్డి, TRS పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిర్ రామ్ రెడ్డి, చీకరి మామిడి మాజీ MPTC మచ్చ శ్రీనివాస్ గౌడ్, మరియాల సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్ గౌడ్, బొమ్మలరామారం ఉప సర్పంచ్ జూపాలి భరత్, మండల TRS పార్టీ సీనియర్ నాయకులు మరి కృష్ణ రెడ్డి, మైలారం రమకృష్ణ, బోనం కుర మలేష్, తైతారడ్ పాల్కున్నారు. అర్థాలు వచ్చింది బయట అయితే కసుంటే అని ఇటు దూరం కదా అమ్మాలి వాళ్ళు ఇప్పుడు ఉపయోగం చూస్తే మొత్తం అసలు ఎక్కడ కూడా లేవన్నా మంచి బంద్ చేసి ఇది కాదు చేయండి తర్వాత వేరే చాలా అడిగి మొత్తం సమితి పార్టీ ఆవిర్భవించే వాళ్ళకి 19 సంవత్సరాలు కావస్తుంది. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లాలో ఉన్న తెలంగాణ రాష్ట్రంకి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 2001 నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులందరినీ కూడా కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందరినీ కూడా కళ్ళకద్దుకొని కాపాడుకుంటామని తెలియజేస్తూ పార్టీలో ఉన్న అందరి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ నాయకులకు అందుబాటులో ఉంటూ అందరినీ కాపాడుకుంటామని తెలియజేస్తాం. బొమ్మలరామారం మండలం PACS ఆధ్వర్యంలో జరుగుతున్న బొమ్మలరామారం టౌన్లో జరుగుతున్న సెంటర్కి పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ రైతులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ప్రతి ధాన్యం గింజ కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. దానికి అనుగుణంగానే ప్రతి ధాన్యం గింజ కూడా కొనుగోలు చేసి రైతులందరూ కూడా సకాలంలో డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.